హైకోర్టులో శ్రీబాగు ఒడంబడికలో ప్రకారంగా కర్నూలులో పెట్టాలని చెప్పి గతంలో మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు విడిపోయినప్పుడు మన రాజధాని కర్నూలు అయినది. అప్పుడు గుంటూరులో హైకోర్టును పెట్టినారు. ఇప్పుడు రాష్ట్రము ముక్కలైపోయి తెలంగాణ సపరేట్ అయినప్పుడు హైకోర్టును అమరావతిలో పెట్టినారు. హైకోర్టును కర్నూలులో పెట్టాలా, రాజధానిని అమరావతిలో పెట్టినారు. వాస్తవంగా మనము బాధపడాల్సిన విషయము చెప్పదలుచుకునేది ఏమంటే, ఈ రాష్ట్రంలోనే రాయలసీమ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసే. ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాయలసీమ వాసే. కాబట్టి వాళ్ళు వాస్తవాలను గ్రహించి రాయలసీమ వ్యాప్తంగా చేస్తున్నటువంటి లాయర్ల పోరాటము ఒక్క లాయర్లకే పరిమితం కాదనే వాస్తవాన్ని గ్రహించాలా. ఎందుకంటే ఒక్కసారి హైకోర్టు రాయలసీమలో కర్నూలులో వచ్చిందంటే ఒక 30 మంది 40 మంది జడ్జీలు ఉంటారు, ఒక 4-5 వేల మంది లాయర్లు ఉంటారు. అను నిత్యము 13 జిల్లాల నుంచి వందలాది మంది వేలాది మంది ప్రజలు వాళ్ళు కోర్టు విషయంలో వస్తారు. కాబట్టి రవాణా సౌకర్యము, ట్రాన్స్పోర్టేషను, లాడ్జీలు మొత్తము ఫెసిలిటీలు అన్నీ మారిపోతాయి. కాబట్టి లాయర్లు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ వాళ్ళకి ఒక్కరికే సంబంధంలో మొత్తం రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి సమస్య. ఈ వాస్తవాన్ని గ్రహించి ప్రభుత్వం ఇప్పుడైనా దిగి వచ్చి బావసాగర్ క్షత్రియ సంఘం రాష్ట్ర నాయకుడిగా నేను చెప్పేది ఏమంటే, రాయలసీమలో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల మంది బావసార్లకందరికీ చెప్పదలుచుకునేది ఒకటే, బావసాగర్ క్షత్రులారా ఏకం కండి. ఈ కులము, ఆ కులము, ఆ మతము, ఈ అసోసియేషన్, ఈ పార్టీ, ఆ పార్టీ కాదు. కులం కులం పునాదుల మీద ఓ జాతి నిర్మించలేం, ఓ నీతి నిర్మించలేం. ప్రతి పోరాటంలో ఈ దేశ స్వాతంత్రం కోసము ప్రధానమంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి మహాత్మా కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ లాయర్లే. ఏ ఉద్యమము, ఏ పోరాటం జరిగినా ఫస్ట్ కథం తొక్కి నిదించింది లాయర్లు అనేది వాస్తవాన్ని గ్రహించండి. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతూ రవిశంకర్ హెచ్ఆర్ఎస్ బావసాగర్.